గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే భయపడుతున్నారు ప్రజలు చాలా భయపడుతున్నారు ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డిలో గానీ గాంధీ హాస్పిటల్ హైదరాబాద్లో పోవాలంటేనే భయపడుతున్నారు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు వందల సంఖ్యలో ఇళ్లల్లోనే ఉంటున్నారు కారణం ఏందంటే గవర్నమెంట్ హాస్పిటల్ల మీద ఉన్న నమ్మకం పోవడం జరిగింది గతంలో ప్రజలు ఎట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చెకప్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ప్రజలు సామాన్య మానవుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి డాక్టర్కి చూపించుకుందాము ట్రీట్మెంట్ చేసుకుందాము అనే ధైర్యం చేస్తలేరు చాలా భయపడుతున్నారు అసలు గాంధీ హాస్పిటల్ పోతేనే చనిపోతాం మేము అనే ఒక ఫీలింగ్ ప్రజలకు వచ్చేసింది గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే చనిపోతామేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది దీనివల్ల అటు హాస్పిటల్కి పోలేక అనుమానంతో నమ్మకం లేక ఇంట్లో ఇంట్లో ఉంటూ కొందరు బతుకుతున్నారు కొందరు చనిపోతున్నారు ఇంట్లోనే ఉంటూ కొందరు బ్రతుకుతున్నారు కొందరు చనిపోతున్నారు ఈ రకమైన పరిస్థితి మన తెలంగాణలో ఉన్నదన్న విషయాన్ని ప్రభుత్వానికి చెప్తున్నాము జిల్లా కలెక్టర్ కానివ్వండి జిల్లాకు రెండోలకు మూడోలకు వచ్చి రివ్యూ చేస్తున్న మంత్రి కానివ్వండి రూలింగ్ పార్టీకి సంబంధించిన నాయక ఎమ్మెల్యేలు ఎంపీలు కానివ్వండి దయచేసి నేను మీ అందరిని కూడా ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే మొదలు మీరు ప్రజలకు నమ్మకం విశ్వాసం కలిగించండి సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఎలాంటి ప్రాణభయం ఉండదు దయచేసి మీరందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళండి మీకు అక్కడ ఆక్సిజన్ ఉంది వెంటిలేటర్స్ ఉన్నాయి మంచి భోజనం ఉంటుంది మీరు ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్ మీరు వాడుకోండి అనే ఒక విశ్వాసాన్ని ప్రభుత్వమే కలిగించే బాధ్యత తీసుకోవాలి మనుషులు ఎవరికైనా ప్రాణం అంటే భయము ఎవరికైనా భయమే నాకైనా భయమే మంత్రులకైనా భయమే ఎమ్మెల్యేలకు ఎంపీలకు సీఎం అయినా ఎవరికైనా భయమే ప్రాణం అంటే ప్రాణభయము ఉన్నప్పుడు ఈ ప్రాణభయము ఫలానా హాస్పిటల్ పోతే తగ్గుతుంది అనే ఒక విశ్వాసం లేనప్పుడు విశ్వాసం కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలి దీనికి నేను పదే పదే నేను మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు ఏం తెలియజేస్తున్నా అంటే సంగారెడ్డి హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ మంచి డాక్టర్సే ఉన్నారు అనుమానం లేదు సూపరింటెండెంట్ బాగానే ఉన్నాడు కానీ ప్రభుత్వం హాస్పిటల్ అంటేనే భయపడే పరిస్థితులు ఈరోజు ప్రజలు ఉన్నారు ఆ విశ్వాసాన్ని ఏ రకంగా మరి ప్రభుత్వము ప్రజలను ప్రోత్సహిస్తుంది వాళ్లకు కాన్ఫిడెన్స్ కలిగిస్తుంది అనే విషయాన్ని తక్షణమే ఇది కార్యాచరణలోకి రావాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ మధ్య కాలంలో ఒకరిద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది నేను గవర్నమెంట్ హాస్పిటల్ పొమ్మని చెప్పిన కానీ వాళ్ళు భయపడుతున్నారు నేను పోలేను నేను ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటా అడిగి పోతే నాకు భయం అనిపిస్తున్నది గవర్నమెంట్ అంటే ఇలాంటి పరిస్థితి ప్రజలు పరంగానే వింటున్నాను నేను కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని మీడియా ముందు మాట్లాడుతున్నాను కాబట్టి తక్షణమే ఇప్పుడు వాస్తవానికి కూడా ప్రభుత్వానికి ఏం పని ఏం లేదు ఇప్పుడు ఏం రోడ్లు వేసేది లేదు నా ఇంకా ఇంకేదో చేసేది లేదు ఇంకేదో చేసేది లేదు బాధ్యత అంతా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కానీ మంత్రులది కానీ రూలింగ్ పార్టీ వాళ్ళది ఏం బాధ్యత ప్రజలను ఎట్లా కాపాడాలి అనే బాధ్యత వాళ్ళకు ఉన్నది ప్రజలకు నష్టం కలిగితే ప్రశ్నించే అవకాశం మాకున్నది మా డ్యూటీ ఏంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఫలానా ఫలానా దగ్గర సమస్యలు వస్తున్నాయి ప్రజలు భయపడుతున్నారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా నేను మీకు మీ దృష్టికి మీడియా ద్వారా తీసుకొస్తున్నా జిల్లా కలెక్టర్ కానీ మా మంత్రికి కానీ జిల్లా అధికారులకు కానీ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మా డ్యూటీ మేము చేస్తున్నాం మీ డ్యూటీ ఏంది రూలింగ్ మీ దగ్గర ఉంది పవర్ మీ దగ్గర ఉంది డబ్బు మీ దగ్గర ఉంది కాబట్టి మీ కార్యాచరణ చేయాలి దయచేసి జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది నేనేమంటున్నానంటే జిల్లా మంత్రి గారికి దయచేసి మంత్రి గారు మీరు కలెక్టర్ గారు మీరు హాస్పిటల్లో పెట్టండి రివ్యూస్ గవర్నమెంట్ హాస్పిటల్లో రివ్యూస్ పెట్టండి కలెక్టర్ ఆఫీసులో కూర్చుంటే అది కాన్ఫిడెన్స్ రాదు గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చోండి గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చొని పబ్లిక్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చే కార్యక్రమం చేయండి